నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. న్యాయ బ్రాహ్మణ ఫెడరేషన్ ను కార్పొరేషన్ గా మార్చి లబ్దిదారుల న్యాయ బ్రాహ్మణుల కలను సీఎం చంద్రబాబు సాకారం చేశారని న్యాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు అన్నారు. అరెండల్పేట రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. న్యాయ బ్రాహ్మణ వృత్తిదారుల 4.5 లక్షల మందికి 150 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందించడం హర్షణీయమన్నారు. అలాగే రాజధానిలో 10 ఎకరాల్లో సంగీత కళాశాల ఏర్పాటుకు అంగీకరించినందుకు సీఎంకు న్యాయ బ్రాహ్మణులంతా రుణపడి ఉంటారని నాగేశ్వరరావు వివరించారు. పేద వర్గాలకు మేలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా 150 యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రకటించడమే కాకుండా ఫెడరేషన్గా ఉన్న న్యాయ బ్రాహ్మణ ఫెడరేషన్గా ఉన్న సంస్థని కార్పొరేషన్గా మారుస్తూ జీఓఎంఎస్ నెంబర్ 22 కూడా విడుదల చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 650 పైగా మండలాలలో 100 మున్సిపాలిటీలలో 12 కార్పొరేషన్స్లో అన్ని చోట్ల కూడా పార్టీలకు అతీతంగా న్యాయ బ్రాహ్మణ యువకులు బైక్ ర్యాలీ అదేవిధంగా పాలాభిషేకం చేశారు. ఈ నెల 10న ప్రధాని మోదీ గుంటూరు పర్యటనను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా ఖాళీ కుండలతో నిరసన ప్రదర్శనలు జరుగుతాయని వామపక్షాలు ప్రకటించాయి. ప్రధాని మోదీ గో బ్యాక్ అంటూ ఈ నెల 10న అన్ని జిల్లా మండల కేంద్రాల్లో జరిగే నిరసన ప్రదర్శనలో ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని వామపక్ష నేతలు అజయ్ కుమార్, పాసన్ రామారావు, శివయ్య పిలుపునిచ్చారు. బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి హోదాతో పాటు విభజన హామీలన్నీ ఇస్తామని మోసగించిన ప్రధాని మోడీకి రాష్ట్రంలో పర్యటించే హక్కెక్కడదని అజయ్ కుమార్, రామారావు ప్రశ్నించారు. ఏదో భూమి నుంచి దివికి దిగి వస్తున్నటువంటి దేవుడు కనుక వస్తుంటే ఎట్లా చేస్తూ ఉంటారో అంత అడావుడి మొదలైంది. మన విషయంలో మాత్రం ప్రత్యేక తరగతి హోదా విషయంలో ఆంధ్ర ప్రజల్ని నట్టేటముంచినటువంటి నరేంద్ర మోడీకి రాజధానికి ప్రత్యేకమైన నిధులు ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టేటటువంటి అర్హత లేదని వామపక్ష పార్టీలుగా తెలియజేయటంతో పాటు నరేంద్ర మోడీ గోబ్యాక్ అని నినదిస్తూ జిల్లా అంతటా అన్ని మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, గుంటూరులో జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శనలు ఈ సందర్భంగా నిర్వహించి నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ జిల్లా వ్యాపితంగా నిరసన ప్రదర్శన నిర్వహించబోతా ఉన్నాం. ఒక్క వాగ్దానం కూడా ఆయన అమలు జరపనటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. 2018 బడ్జెట్లో కానీ 2019 బడ్జెట్లో కానీ ఎలాంటి ప్రతిపాదన లేకుండా చేసినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ప్రజల్ని దగా చేశాడు, మోసం చేశాడు. దీనికి నిరసనగా ఖాళీ కుండలతోటి నిరసన ప్రదర్శన చేస్తూ నరేంద్ర మోడీ గోబ్యాక్ అనేటువంటి నినాదంతో జిల్లా అంతా అన్ని మండలాల్లోనూ వామపక్ష పార్టీల కార్యకర్తలు నిరసన తెలియజేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ఈ నెల 10వ తేదీన ఏటుకూరు బైపాస్ లో జరగనున్న ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ నేతలు సూచించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాసరెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. దేశాన్ని అభివృద్ది పదంలో నడిపి ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గొప్ప నాయకులు మోడీ అని ఆయన వెల్లడించారు. ప్రధాని బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన ప్రసంగాన్ని విని స్ఫూర్తిని పొందాలని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 10వ తారీఖున ఏటుకూరు రోడ్లోని బైపాస్ రోడ్లో ఉదయం 11 గంటలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ గౌరవనీయులు కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బహిరంగ సభకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా వచ్చి ప్రసంగిస్తారు. అనేక రంగాల్లో మోడీ గారు చేసినటువంటి అనేక విషయాలు ఈ బహిరంగ సభ ద్వారా, నగరంలో జరుగుతున్నటువంటి ఈ బహిరంగ సభ ద్వారా యావత్ మంది ప్రజలకి తెలిసే అవకాశం, తెలుసుకునే అవకాశం నరేంద్ర మోడీ గారి మాటలతోనే తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి వారి ప్రసంగాన్ని అందరూ కూడా వినవలసిందిగా, సవినయంగా అందరూ ఆహ్వానితులే. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున అందరినీ కూడా సవినయంగా మీడియా ద్వారా మేము సమావేశంలో బీజేపీ నేతలు నరసింహారావు, తిరుపతి రాయుడు, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శారదా కాలనీ బీఫామ్ దారులకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని కోరుతూ శారదా కాలనీ 30 లైన్లో సమావేశం జరిగింది. సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా పార్టీ కార్యదర్శి అజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
వంద గజాల్లోపు పేదల స్థలాలకు రిజిస్ట్రేషన్ కల్పిస్తామన్న సీఎం హామీని శారదా కాలనీ వాసులకు అమలు చేయాలన్నారు. అలాగే మార్జిన్దారులకు పొజిషన్ సర్టిఫికేట్లు అందించి చుక్కల భూముల యజమానులకు రిజిస్ట్రేషన్ పునరుద్ధరించాలని మాల్యాద్రి డిమాండ్ చేశారు. మరి ఈ ఇక్కడ ఉన్నటువంటి చుక్కల భూమి పేరుతోటి ఈ రిజిస్ట్రేషన్ అన్ని కూడా మరి నిలుపుదల చేయడం జరిగింది. ఇవన్నీ ఈ చుక్కల భూమిని ఓ పక్క జీవో ఇచ్చాము, నిలుపుదల రిజిస్ట్రేషన్ కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు, కానీ రిజిస్ట్రేషన్ కొనసాగట్లేదు. అందుకని చుక్కల భూమి ఉన్నటువంటి వెంగళనగరు, సంజీవయ నగరు, అట్లాగే రసూల్ నగరు, దుర్గానగరు ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ మళ్ళా పునరుద్ధరించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా కోరుతా ఉన్నాం. ఈ స్థానిక ప్రజలు మార్చి 15వ తేదీ నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆర్జేడీ శ్రీనివాసులు రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు 10th ఎగ్జామినేషన్స్ నిర్వహణపై మండల విద్యాశాఖ అధికారులతో ఉర్దూ స్కూల్లో గురువారం సమీక్ష జరిగింది. ఈ ఏడాది మొత్తం 59,000 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతారని ఈ సందర్బంగా ఆర్జేటీ శ్రీనివాసులు రెడ్డి డీఈఓ గంగాభవానీ తెలిపారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ 10th పరీక్షలు జరిగేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. అదేవిధంగా ఈ హాజరు విధానాన్ని, మధ్యాహ్న భోజనం పథకం అమలును సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేలా చర్యలు చేపడతామని ఆర్జేడీ డీఈఓ స్పష్టం చేశారు. ఈరోజు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బాయ్స్ హైస్కూల్లో జిల్లా విద్యాశాఖ జరుగుతున్న వివిధ అంశాలను రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మిడ్ డే మీల్స్, అకాడమిక్ యాక్టివిటీస్, డీటే క్లాస్ రూమ్స్ సంబంధించి ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, అలానే ముఖ్యంగా మనకు త్వరలో మనకు శాసనమండలి, అలానే శాసనసభ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ పోలింగ్ బూత్లు ఉన్న పాఠశాలకు సంబంధించి ర్యాంప్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ స్టేటస్ ఏంటి, ఈ అంశాలు రిలీజ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా నెక్స్ట్ 10th క్లాస్ సంబంధించి ముఖ్యంగా జనరల్ ఎలక్షన్స్ సంబంధించి పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, ర్యాంప్స్, వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ గురించి వేరే ఎక్కడైనా లేకపోతే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వమని చెప్పాము. దానికి సంబంధించి బడ్జెట్ ప్రపోజల్స్ కోసం ఎస్ఎస్సీకి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా కమింగ్ ఎకడమిక్ చూసుకొస్తే కమింగ్ ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్స్కి సంబంధించి మానిటరింగ్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నాం. ఆల్రెడీ మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ రన్ అవుతున్నాయి. రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని వైసీపీ మహిళా నేత విజయలక్ష్మి ఆరోపించారు. నవరత్నాలను కాపీ కొట్టి ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని వైసీపీ మహిళా నేత విజయలక్ష్మి ఆరోపించారు. నవరత్నాలను కాపీ కొట్టి ఎన్నికల ముందు చంద్రబాబు జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీడీపీకి బుద్ధి చెప్పేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు కాపీ కొట్టి పెంచినటువంటి 2,000 రూపాయల పెన్షన్ ని 3,000 రూపాయలకు పెంచుతున్నారని చెప్పటం ఎంతో గర్వకారణం. ఈ విధమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు, వృద్ధులు, మహిళలు, మైనార్టీలు, వికలాంగులు ప్రతి ఒక్కళ్ళు స్వాగతిస్తున్నారు. రాష్ట్ర విభజనతో ఉపాధి ఉద్యోగాలు సన్నగిల్లి యువత నిరాశ నిస్పృహతో కొట్టుమిట్టాడుతుంది. ఈ నేపథ్యంలో వారిలో ఆత్మవిశ్వాసాన్ని పాదుగొల్పి తమ కాళ్లపై తాము నిలబడేందుకు యువజన సర్వీసుల శాఖ ఆశాదీపంగా మారింది. యువతల్లో దాగి ఉన్న నిద్రాణ శక్తియుక్తులను వెలికితీసే దిశగా యువజన సర్వీసుల శాఖ కార్యోన్ముఖమైంది. వారికి నైపుణ్యాభివృద్ది, ఉపాధి కల్పించేందుకు ప్రణాళికబద్ద కృషి ఆరంభించింది. నైపుణ్యాభివృద్ది సంస్థ ద్వారా ఉచితంగా వివిధ ఉపాధి కోర్సుల్లో శిక్షణ అందిస్తుంది. శిక్షణ అనంతరం వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాల కల్పనకు ఉపాధి శాఖల ద్వారా, విద్యా సంస్థల ద్వారా జాబ్ మేళాలు నిర్వహిస్తుంది. అలాగే వివిధ స్వయం ఉపాధి పనులకు సబ్సిడీతో కూడిన రుణాలను అందిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు వివిధ కార్పొరేషన్ల ద్వారా ఉచిత కోచింగ్ అందిస్తుంది. దాంతోపాటు యోనేస్తం పథకం క్రింద 2,000 నిరుద్యోగ వృద్ది, నైపుణ్య శిక్షణ అందిస్తుంది. అలాగే జాతీయ సమగ్రత శిబిరాల ద్వారా వారిలో నాయకత్వ లక్షణాలు, ప్లేస్మెంట్స్, మెలకువలు, క్రీడ, సాంస్కృతిక, సాంకేతిక రంగాల్లో నైపుణ్యాన్ని యువజన సర్వీసుల శాఖ అందిస్తుంది. కార్యక్రమానికి విచ్చేసిన యువతీయులకి స్ఫూర్తిగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా చిన్న సన్మాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే స్పోర్ట్స్లో కూడా నేషనల్ లెవెల్లో గోల్డ్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతూ ఉంది. సాయంత్రం ఈ కార్యక్రమం జరుపుకొని ఈ 4 రోజుల కార్యక్రమాల్లో విన్నర్స్ అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకొని క్లోజింగ్ సెరమనీ ప్లాన్ చేసుకొని ఉన్నాము. 5 డేస్ క్యాంప్ అని చెప్పి 5 డేస్ క్యాంప్లో మేము చాలా నేర్చుకున్నాం. ఇంతకు ముందు లైఫ్కి, ఈ జరగబోయే లైఫ్కి చాలా చేంజెస్ తీసుకురావాలని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మోటివేషన్ స్పీచెస్ తర్వాత మాలో చాలా మార్పులు వచ్చాయి.
వీళ్ళు ఎంతో చాలా తెలియని విషయాలన్నీ కొత్త కొత్త విషయాలన్నీ నేర్పిస్తూ మనం ఉద్యోగాల గురించి కానీ చదువు గురించి కానీ మనకి తెలియని అనుభూతుల గురించి కానీ వాళ్ళకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ మనకి షేర్ చేసుకుంటూ మనం ఎలా ముందుకు నడవాలి, మనం ఎలా ముందుకి పాల్గొంటే మనకి లైఫ్ సక్సెస్ ఎలా అవుతుంది, అలా గొప్ప గొప్ప వాళ్ళందరిని పిలిచి మాకు విద్యని అలా పెంపొంది మాకు షేర్ చేసి వాళ్ళ అంద మంచిగా ఇచ్చారు. ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓర్పుతో ఉండాలి అని స్పీకర్ ఒక ఆయన చాలా బాగా చెప్పారు. అలాగే ప్రతిరోజు వచ్చిన ఒక్కొక్క స్పీచ్ ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మీద మేము ఫ్యూచర్లో తీసుకునే ప్రతి పాయింట్ ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్నది, ఇక్కడ ఒకవేళ మేము రాకపోయి ఉంటే ఫ్యూచర్లో ఫెయిల్ అవ్వచ్చు. అది నో ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.